రామాయంపేటలో ఉపాధి హామీ 12వ సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. మండలంలో చేపట్టిన అభివృద్ది పనులపై చర్చించారు. చాలా గ్రామాలలో ఫీల్డ్ అసిస్టెంట్లు, కూలీలు పనిచేయకుండా చేసినట్లుగా రికార్డులు రాశారని, వారిపై చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఉపాధి హామీ 12వ సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో నిర్వహించిన 451 పనులకు గాను 5,66,07,891 రూపాయల నిధులు కేటాయించగా, వాటిలో 3,88,96,550 చెల్లించినట్లు తెలపడం జరిగింది. మరొకటి 20,11,000 రూపాయలతో సామాగ్రి కొనుగోలు చేసినట్లు తెలిపారు. నిజాంపేట మండలానికి చెందిన బహుజన ప్రజాపండ నాయకులు సుభాష్ అధికారులను నిలదీశారు. సామాజిక తనిఖీల్లో గ్రామాల్లో సిబ్బంది నిర్వహిస్తే వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు తప్ప పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన పనులను అసలు చూడడమే లేదంటూ ఆయన మండిపడ్డారు. ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో కొన్ని మొక్కలు చనిపోయాయని సామాజిక తనిఖీ బృందం ఏపీడీ దృష్టికి తీసుకుపోగా వెంటనే స్పందించిన సర్పంచ్ జ్యోతి చనిపోయిన మొక్కల స్థానంలో మళ్లీ మొక్కలు నాటి సంరక్షణ బాధ్యత తీసుకుంటున్నానని తెలపడంతో ఏపీడీ ఉమాదేవి ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ, మండలంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పటి నుండి ఫీల్డ్ అసిస్టెంట్లకు 7,200 రూపాయలు జరిమానా విధించినట్లు తెలిపారు. చాలా గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు, కూలీలు పనిచేయకుండా చేసినట్లు రికార్డు రాశారని, వారిపై చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. పశువుల పాక కోసం 21,000 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తే వాటి స్థానంలో కిరాణా షాపు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, మరో స్థలంలో షెడ్ ఏర్పాటు చేసుకుని వాటిలో పశువులను ఉంచకుండా వరి ధాన్యం నిల్వ ఉంచుతున్నారని సామాజిక తనిఖీ బృందం అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ యాదగిరి రెడ్డి, ఎస్ఆర్పి గీత, జిల్లా విజిలెన్స్ అధికారి శ్రీహరి, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంపత్ కుమార్, ఎంపీపీ భిక్షపతి పాల్గొన్నారు. 18 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 2019 వరకు ఆడిట్ పీరియడ్ తీసుకోవటం జరిగింది. ఈ ఆడిట్ పీరియడ్ లో మొత్తం రామాయంపేట మండలంలో 5,06,07,891 విలువ గల పనులు జరిగాయి. అందులో కూలీలకు చెల్లించింది 3,78,96,557 రూపాయలు. ₹1,27,11,334 రూపాయలు మెటీరియల్ పేమెంట్లు చెల్లించటం జరిగింది. ఈ మొత్తం ఆడిట్ లో అంటే సిబ్బంది ఫైన్ రూపాయన 7,200 రూపాయలు ఫైన్ ఫిక్స్ చేయటం జరిగింది. దీంట్లో సిబ్బంది నుంచి తర్వాత రికవరీ గాను 26,774 రూపాయలు చేయటం జరిగింది.